రోజుల తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు నిన్న మీడియా ముందుకొచ్చి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. రాజ్యాంగం గురించి అతనికి ఒక్కడికే తెలిసినట్టు, ఎవ్వరికీ తెలియనట్టు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా బొత్స సత్యనారాయణ గారిని, చెత్త మీద కూడా పన్ను వేస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు మీకుందా అనేది మీరే విశ్లేషించుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు యథేచ్ఛగా నాటు సారాన్ని పంపిణీ చేసిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉందో లేదో మీ మనస్సాక్షినే అడగాలి. ఈరోజు అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి విగ్రహం గురించి, 125 అడుగుల విగ్రహం గురించి ఏదైతే స్థాపించాలనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 25 ఎకరాలు దానికి కేటాయించడమే కాకుండా బడ్జెట్ లో 100 కోట్ల పైన శాంక్షన్ చేసి నమూనా విగ్రహాలు కూడా పరిశీలించి ఉన్న సమయంలో అనుకోకుండా మీ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత ఆ నమూనా విగ్రహాల గురించి మీ గవర్నమెంట్ ఎవ్వరూ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. చివరికి ఆ నమూనా విగ్రహాలు కూడా ఎవరో దొంగిలిస్తే పోలీసులు కూడా ఇంతవరకు దాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. అంబేద్కర్ గారి మీద ఉన్న గౌరవంతో ప్రజలందరూ కూడా 4-5 రోజుల పాటు విగ్రహాలు ఏమైనాయి, నమూనా విగ్రహాలు ఏమైనాయి అని ధర్నా చేస్తే సమాధానం చెప్పే నాదుడు ఈ గవర్నమెంట్ లో లేడు. మీరు అంబేద్కర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి బొత్స సత్యనారాయణ గారు? మాట్లాడితే కాల్ మనీ గురించి, సెక్స్ రాకెట్ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారని, కాల్ మనీలో వాళ్ళు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అవన్నీ నిజమైతే మీ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదో మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి మీకు లేదు. కానీ దాని గురించి ఈ రోజు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మాట్లాడే ముందు వోక్స్వ్యాగన్ గురించి బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు కూడా ఆయన దగ్గర సమాధానం ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు సొమ్ములు పోయాయి, నేనేటి శాత, నేనేమి చేయగలను, నేనేటి శాత అని చెప్పి మాట్లాడిన మీరు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులు 10 కోట్ల రూపాయల వరకు పోతే నేనేటి శాతానని చెప్పిన మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారండి? మీరు ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే ముందు మీకు ఒక మనిషిని నేను గుర్తు చేస్తా, షూట్జర్. మీతో జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తి, మీతో పాటు మరి వోక్స్వ్యాగన్ పరిశ్రమ పెట్టాలి అనుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? ఉంటే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా? జైల్లో ఉన్నాడా? సమాధానం మీరు చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని దాదాపు ఇవన్నీ మీ దగ్గర ఇలాంటి విషయాలన్నీ పెట్టుకోవటమే కాకుండా మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. 5,000 కోట్ల ఇళ్ల స్కామ్ సూత్రధారి ఎవరో బొత్స సత్యనారాయణ గారు చెప్పాలి. 14 లక్షల ఇళ్లు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కట్టామని ఓదర కొట్టిన ఈ బొత్స సత్యనారాయణ భూమి మీద ఒక్క ఇల్లు కూడా కనపడదు, అన్ని మాయమైపోయాయి. దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం బొత్స సత్యనారాయణ గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన ఇళ్ళుకి ఓటీఎస్ వసూలు చేసే హక్కు మీకుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో పాడుబడిపోయింది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశారు మీరు? ఇప్పుడు వరకు మీరు ఎన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇళ్ళుని పాడుబట్టించారు, పోలవరాన్ని పాడుపెట్టించారు. పరిశ్రమల్ని తీసుకొచ్చిన పరిశ్రమల్ని కూడా పారిపోయేలాగా చేసి పాడుబట్టించారు. అమరావతిని పాడుబట్టించారు. మొత్తం రాష్ట్రాన్ని పాడుబట్టించి ఈ రోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు అంటే మరి బొత్స సత్యనారాయణ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనం మిమ్మల్ని పాడుబట్టించే టైం వచ్చేసింది. ఆర్టీసీ బస్సులకి పసుపు రంగు ఉంది అని అంటే దాన్ని కూడా తీసేయమని చెప్పి ప్రభుత్వం అంటదా? మీరు మాట్లాడతారా? మీరు చేసే ఈ పనులకి జనం మిమ్మల్ని కాటేయకపోతే నన్ను అడగండి. జనం మిమ్మల్ని కాటేసిన తర్వాత ఈ వైసీపీ నాయకులు సోకాళ్ళు మాట్లాడే మంత్రులందరూ బులుగు రంగుల్లో ఏ రకంగా కనబడబోతున్నారో మీరే చూస్తారు. ఇవన్నీ కాక పార్లమెంట్లో అసెంబ్లీలో దుర్భాషలు ఆడతాం. నిన్న పార్లమెంట్లో కూడా వైసీపీ ఎంపీలు మరి రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు. అసెంబ్లీలో రాష్ట్రంలో పరుపు పోయింది. ఢిల్లీ వీధుల్లో కూడా ఢిల్లీ పార్లమెంట్లో కూడా పరువు పోయే విధంగా మాట్లాడుతుంటే తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మరి మీకే తెలియాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే మహిళా అధికారుల్ని ఇష్టం వచ్చినట్టుగా చీరేస్తాము, చించేస్తాము, బెదిరించటం, బూతులు తిట్టడం. ఈస్ట్ గోదావరి జిల్లాలో అయినపల్లికి సంబంధించిన ఎండిఓ KR విజయాన్ని మరి తాతాజీ అని చెప్పే ఒక వైసీపీ నాయకుడు మీరు మా మాట వినకపోతే ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని చీరేస్తానని చెప్పి మాట్లాడతాడా? ఎవడరా నువ్వు? ఎవడా తాతాజీ? మహిళల్ని చీరేస్తావంటారా నువ్వు? మహిళా అధికారుల్ని చీరేస్తావని చెప్పి అంటారా మీరు? అదే కాకుండా ఇంతకు ముందు కూడా మరి నెల్లూరులో వెంకటాచలంకి సంబంధించిన MDO సరళ గారి పైన, ఆవిడ పైన కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే విధంగా విపరీతమైన హెరాస్మెంట్, ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా దాని గురించి ఈ రోజు వరకు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇళ్లకెళ్ళి బూతులు తిట్టారు. బూతులు తిట్టి మరి అధికారుల్ని, మహిళా అధికారుల్ని పనిచేసుకోనికుండా భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మహిళా సాధికారత గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసుకుంటున్న ఒక దళిత మహిళ అనితారాణి, ఆ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టుగా హెరాస్ చేసిన విషయం రాష్ట్రమే కాదు దేశం అంతా చూసింది. ఈ రకంగా మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా, అధికారుల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ముఖ్యంగా దళిత మహిళలను కూడా చూడకుండా హేళనగా చీరేస్తాం, చించేస్తామని మాట్లాడే మీరు అంబేద్కర్ గారి గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. నిన్నగాక మొన్న జర్మనీకి సంబంధించిన లైట్ ఆటోమొబైల్స్ అనే ఒక సంస్థ మరి వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే ఆ సదస్సుకి మరి KTR గారు అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు లేరు. స్వయంగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి, పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి చెప్పారు, ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణకి 17,000 కోట్ల పైన పెట్టుబడి వస్తే ఆంధ్రాకి కేవలం 2,700 వరకు వచ్చాయి. అవి కూడా చంద్రబాబు నాయుడు గారు చివరిలో సైనింగ్ చేసినవి ఈ రోజు శాంక్షన్ అవ్వటం జరిగింది. దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా మీకు? అసలు యువతని మద్యం బారిన, గంజాయి బారిన పడేసి ఒక్క ఉద్యోగం కూడా, వాళ్ళు అడిగే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళని చెడు వ్యసనానికి లోనయ్యేలాగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఈ బొత్స సత్యనారాయణ గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కబడ్దాడ్ వైసీపీ, క్లీన్ చిట్, ఒక్క కేసు కూడా లేని వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అహర్నిశలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఏం చేశారని 2.5 సంవత్సరాల్లో మీరు అయోమయం పాలు చేశారు ఈ రాష్ట్రాన్ని. చివరికి రాజధాని ఎక్కడో కూడా చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. రాజధానికి సంబంధించిన ఆడవాళ్ళు రోడ్డు మీద భోజనాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు పాదయాత్ర చేస్తూ. కనీసం వాళ్ళకి టాయిలెట్స్, బయో టాయిలెట్స్ కూడా ఉండడానికి వీలు లేకుండా పోలీసుల యొక్క సహకారంతో ఆడవాళ్ళనే ఏం చేసుకొని హింస పెట్టే మీరు ఈ రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ప్రెస్ హాల్లో ప్రజల మధ్యలో పెట్టండి. అప్పుడు మహిళలు ఏ రకంగా మీకు రియాక్ట్ అవుతారో మీకే అర్థమవుతుంది. ప్రెస్టేజ్ పోవటం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే దానిలో అర్థం ఉంటుంది. ఎవరయ్యా మీరు? ఓటీఎస్లు కలెక్ట్ చేయడానికి స్వచ్ఛందంగా వస్తుంది, బలవంతం లేదు అంట. మరి స్వచ్ఛందంగా వచ్చేలాగైతే కులపత్రాలు ఇవ్వద్దు అని వాళ్ళకి, ఎవరైతే ఓటీఎస్ కి సహకరించారో వాళ్ళకి కులపత్రాలు ఇవ్వకండి, ఏ సర్టిఫికెట్స్ ఇవ్వకండి, బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకండి, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ సర్టిఫికెట్లు కూడా వాళ్ళకి ఇవ్వకండి, సంక్షేమ పథకాలు కూడా కోత పెట్టండి, కట్ చేయండి అని ఎందుకు చెప్తున్నారండి మీ వాలంటీర్లు? మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక రూపాయి సృష్టించడం చేతగాక ఈ రోజు ప్రజల దగ్గర నుంచే రక్తం పీలుస్తా అమ్మఒడి ఇవ్వాలి అని అంటే తండ్రి ఆరోగ్యం పాడు చేసుకునేలాగా తాగాల, తండ్రి రక్తాన్ని పీల్చేసి మీరు అమ్మఒడి రూపంలో తల్లికి ఇస్తారా? నవ్వుదురుగాక ఎవరికన్నా మీ యొక్క పరిపాలనా విధానం చూస్తే. ఇంకోళ్ళు అయితే ఎవరైనా సరే ఏంటి పరిపాలన అంటారు. పరిపాలన చేత కాకపోతే నేర్చుకోవాలి, అంతేగాని బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడటం అనేది పద్ధతి కాదు. నోరు సంభాళించుకొని మాట్లాడాలి అని చెప్పి ఈ వైసీపీని తెలుగుదేశం మహిళా విభాగం తరఫున హెచ్చరిస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.